హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు నాతో పాటు మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నానో తెలుసా సో ఎనీ గెసెస్ సో బీచ్కి తీసుకెళ్ళిపోతున్నాను అనమాట ఉప్పాడ కాకినాడ బీచ్ ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను మీకు ఆ ప్లేస్ కానీ ఆ బీచ్ వ్యూ కానీ ఇక్కడ ఉండే టూరిస్ట్ స్పాట్స్ కానీ లేదు అంటే పిక్నిక్ స్పాట్స్ ఫోటో స్పాట్స్ అవన్నీ మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను సో నేను ఆల్రెడీ చెప్పాను కదండి మేము ఉండేది కొత్తపల్లిలో మాట సో మాకు ఈ కోస్టల్ ఏరియా అనేది చాలా దగ్గరగా ఉంటుంది హార్డ్లీ మాకు ఒక టెన్ మినిట్స్ పడుతుంది అంతే ఇక్కడ నుండి ఈ సముద్రం దగ్గరికి రా వడానికి అండ్ నైట్ టైం కూడా మాకు మొత్తం అంతా పీస్ఫుల్గా ఉన్నప్పుడు ఈ రోరింగ్ సౌండ్ అనేది వినిపిస్తుంది ఈ అలలు సౌండ్ అనేది ఒక్కొక్కసారి భయం వేస్తుంది కానీ ఒక్కొక్కసారి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ మైండ్కి రిలాక్సింగ్గా అనిపిస్తుంది ఈ సముద్రం అలలు సౌండ్ విన్నా కానీ ఆ కాళ్ళకి ఆ ఫీట్కి టచ్ అయినప్పుడు కూడా ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ లేదా అంటే ఎమోషనల్గా కనెక్ట్ అవుతాను నేనైతే స్పెషల్లీ మీలో ఎంతమందికి బీచెస్ అంటే ఇష్టము నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ ఈ బీచ్ రోడ్ చూస్తుంటే మీకు ఏదన్నా సాంగ్ గుర్తొస్తుందా సో రీసెంట్గా ఉప్పెన అని ఒక మూవీ రిలీజ్ అయింది కదా లైక్ నీ కళ్ళు నీళ్ళు సముద్రం సో ఆ సాంగ్ రిలీజ్ అయినప్పటి నుండి ఉప్పాడ బీచ్ అనేది చాలా క్రేజ్ అయిపోయింది సో ఆ షూటింగ్ అంతా ఇక్కడే తీసారండి సో వ్యూ అయితే చూసారా ఇట్లాగా ఉంటుంది మాట అండ్ అలలు కూడా ఏంటి అంటే మనకి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనకి అవి ఆ వాటర్ జెల్ అనేది తుల్లుత టచ్ అవుతూ ఉంటాయి అన్నమాట చాలా బాగుంటుంది ఆ ఫీలింగ్ అనేది అండ్ ఇక్కడ మెయిన్ ఆధారం వచ్చేసి ఏంటి అంటే జనాలకి ఈ ఫిషింగ్ అండి సో ఇక్కడే చేపలు అనేది పట్టడం జరుగుతుంది అండ్ మాకు కూడా కోస్టల్ ఏరియాకి దగ్గరలోనే ఉన్నాం కాబట్టి సీ ఫుడ్ అనేది చాలా ఫ్రెష్గా దొరుకుతుంది మీకు నేను ఒక వీడియోలో కూడా షేర్ చేసుకున్నాను ఒక పక్క ఏంటి అంటే ఉప్పాడకి లైక్ ఉప్పాడ పట్టు చీరలు ఎంత ఫేమస్ ఇంకొక పక్క ఏంటి అంటే ఈ ఫిషర్ మ్యాన్ యొక్క దానివల్ల కూడా చాలా ఫేమస్ మాట దీన్నే ఫిషర్ మ్యాన్స్ విలేజ్ అని కూడా ఉంటారు ఉప్పాడని సో ఈ రెండేనండి జీవనాధారం ఉప్పాడ విలేజ్కి ఒకటి చేనేత చీరలు నేయడం ఇంకొకటి ఇట్లాగా ఫిషింగ్ చేయడం అన్నమాట సో ఈ అలలు చూస్తున్నప్పుడు అయితే నాకు ఒక ఇన్స్పిరేషనల్ కోట్ ఒకటి గుర్తొస్తుంది లైక్ చాలా అలలు అనేవి పుట్టుకొని వస్తాయి కొన్ని మాత్రమే తీరానికి చేరుతాయి కానీ అలా నిరుత్సాహపడకుండా కొత్త కొత్త అలలు జనరేట్ అవుతూ ఉంటాయి సో అలల్ని చూసి మనం జీవితంలో కూడా చాలా నేర్చుకోవాలండి మనం ఎన్నోసార్లు ట్రై చేస్తూ ఉంటాము ఒక సక్సెస్ని అచీవ్ చేయడానికి బట్ కొన్నిసార్లు ఫెయిల్ అవుతాము సో ఈ వేవ్స్ లాగే మనం కూడా నిరుత్సాహపడకుండా మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు సక్సెస్ అనేది మన చెంతకు చేరుతుంది సో ఈ వేవ్స్ని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఇంకొక మెయిన్ ఆశ్చర్యపరిచే విషయం ఏంటి అంటే చూసారా ఒక పక్క సముద్రం ఉంది మధ్యలో రోడ్డు ఉంది ఇంకొక పక్క పొలాలు కనిపిస్తున్నాయి మీకు ఇక్కడ వరి అనేది పండిస్తారండి నాకు ఇది చూసినప్పుడు అయితే చాలా సర్ప్రైజ్డ్గా ఫీల్ అవుతాను ఎందుకంటే ఒక పక్క అంతా మనకి సాల్ట్ వాటర్తో సీ అనేది ఉంటుంది ఇంకొక పక్క ఫర్టిలిటీ ల్యాండ్ ఎట్లా డెవలప్ అయ్యింది అనేది కూడా నాకు అసలు అర్థం కాని విషయం ఇప్పటికీ చాలా బాగా వరి అనేది పండుతుందండి మేబీ నేచర్స్ లవ్ అంటే ఇదేనేమో సో అందుకనే ఈ వీడియో ద్వారా నేను మీతో ఇచ్చే చిన్న సలహా ఏంటంటే మన నేచర్ని కాపాడుకుందాము వీలైనంత వరకు మంచి నేచర్ని మంచి ఎర్త్ని మన నెక్స్ట్ జనరేషన్స్కి ఇద్దామనే ట్రై చేద్దామండి సో ఇది మాట ఇట్లా ఉంటుంది టూ టు త్రీ కిలోమీటర్స్ వరకు ఏంటి అంటే కొంచెం రోడ్ అనేది గతుకులు గతుకులుగా ఉంటుందండి ఎందుకంటే చూసారా ఈ ఇంటెన్సిటీ ఆఫ్ వేవ్స్ అనేది చాలా హ్యూజ్గా హిట్ అవుతూ ఉంటాయి రోడ్డు మీద సో అందుకనే ఎన్నిసార్లు రోడ్స్ వేసినా సరే మాకు సరిగ్గా అవ్వటం లేదన్నమాట ఇక్కడ చూస్తే చూసారా నేను ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నానో ఇక్కడ మా హస్బెండ్ ఏంటి అంటే నన్ను చూసి భయపడుతున్నారు లైక్ ఇంకా లోపలికి వెళ్ళకు వద్దు చాలా ఎక్కువగా వస్తున్నాయి అని చెప్పేసి అంత దగ్గరగా ఉంటాయి అన్నమాట అలలు అండ్ నేను ఈరోజు వేసుకునే డ్రెస్ కూడా ఏంటి అంటే కొంచెం సీ కలర్కి సూట్ అయ్యే డ్రెస్నే చూస్ చేసుకున్నాను ఇది పికాక్ బ్లూ అండి చాలా చాలా బాగుంది చాలా బాగా సూట్ అయ్యింది ఈ బీచ్ వీడియోకి ఇది వచ్చేసి నేను మింత్రాలో అనమాట రీసెంట్గానే తీసుకున్నానండి ఒకవేళ నచ్చితే ఎవరికన్నా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను సిక్స్ ఎయిటీ రూపీస్ అట్లా పడింది బట్ చాలా అయితే చాలా బాగుంది కలర్ అయితేని నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను అనమాట ఈ బీచ్ వీడియో తీస్తున్నప్పుడు ఎందుకు అంటే నేను మా హస్బెండ్ మ్యారేజ్ అయిన తర్వాత యాక్చువల్లీ మేము ఏదో ఒక బీచ్ డెస్టినేషన్కి వెళ్దాము అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము బట్ కరోనా మమ్మల్ని అనమాట సో అట్లీస్ట్ ఇయర్లో అన్నా ఏదన్నా ఇండియాలో ఉన్న బీచ్ డెస్టినేషన్ కన్నా వెళ్దాము అనుకుంటే ఇప్పుడు అదేదో కొత్త వైరస్ పుట్టుకొని వచ్చింది సో అట్లాస్ట్ ఫైనల్గా ఇలా మా విలేజ్ బీచ్తో సరిపెట్టుకుంటున్నాం మాట నేను మా హస్బెండ్ సో ఇక్కడ కూడా ఏంటి అంటే చాలా ఫోటోషూట్స్ అనేవి తీసుకోవచ్చండి చాలా బాగా వస్తుంది బ్యాక్గ్రౌండ్ అనేది మా పోస్ట్ వెడ్డింగ్ ఫోటోషూట్ కూడా ఇక్కడే జరిగిందన్నమాట వీలైతే నేను ఆ ఫొటోస్ కూడా నేను ఒకసారి షేర్ చేసుకుంటాను మీతో అండ్ రోడ్ అంతా కూడా మనకి ఇలానే ఉంటుంది ఈ సీ అనేది ఒక సైడ్ ఉంటుంది రోడ్ అంతా మనం జర్నీ చేస్తూ ఉన్నప్పుడు అసలు ఆ జర్నీ అనేది మనకు బోర్ కొట్టదు హ్యాపీగా సీన్ చూస్తూ వెళ్ళిపోవచ్చు మాట ఎంత దూరం అన్నా సరే అండ్ చాలామంది ఫ్యామిలీస్ కూడా విజిట్ చేస్తూ ఉంటాయండి ఇది వచ్చేసి మెయిన్ బీచ్ స్పాట్ ఏం కాదు ఇది దారిలో అలా ఆగుతూ వెళ్ళొచ్చు మాట మనకు కనిపించిన చోటలల్లో ఫొటోస్ తీసుకుంటూ ఉండొచ్చు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇది ఒక బ్రిడ్జ్ వ్యూ మాట మీకు కనిపిస్తే అక్కడ ఒక పెద్ద బ్రిడ్జ్ ఉంది నేను నించున్నది ఏంటి అంటే చిన్న బ్రిడ్జ్ పాత బ్రిడ్జ్ మాట సో ఆ బ్రిడ్జ్ లోపల నుంచి వచ్చి నీళ్లు ఈ బ్రిడ్జ్కి ఇట్లా తాకుతూ ఉన్నప్పుడు కూడా ఫొటోస్ అనేవి చాలా బాగా వస్తాయి బ్యాక్ సైడ్ వ్యూ సో ఇది కూడా ఒక ఫోటో స్పాట్ అండి మేము ఇక్కడ కూడా కొన్ని పిక్స్ అనేది దిగాం మ్యారేజ్ అయిన తర్వాత సో ఈ ప్లేసెస్లో అయితే చాలా బాగుంటుంది మీకు వ్యూ అనేది అండ్ పెద్దగా ఖర్చు పెట్టాల్సిన విషయం కూడా ఏం కాదు హ్యాపీగా మీ దగ్గర ఒక డిఎస్ఎల్ఆర్ కెమెరా ఉంటే మంచి మంచి పిక్స్ అన్ని తీసుకోవచ్చు మాత మెటర్నిటీ షూట్ కానీ బేబీ ఫోటోషూట్ కానీ కపుల్ ఫోటోషూట్ కానీ అట్లాంటివి అయితే చాలా బాగా వస్తాయి బ్యాక్గ్రౌండ్స్ అనేవి అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే పిక్నిక్ స్పాట్ అన్నాను కదా లైక్ మెయిన్ బీచ్ పాయింట్ వచ్చేసి కొంచెం దూరంలో ఉంటుందండి అది కూడా నేను మీకు చూపిస్తాను సో మేమైతే అక్కడక్కడ ఆగి రిలాక్స్ అవుతూ మా హస్బెండ్కి కొన్ని కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మేము ఇక్కడ ఆడుకునే వాళ్ళము లేదు అంటే ఇక్కడ ఎట్లా చేసేవాళ్ళము అని చెప్పేసి నా మెమరీస్ అన్నీ షేర్ చేసుకోవడం జరిగింది సో ఇక్కడ చూస్తే చూసారా ఫ్యామిలీస్ అన్నీ ఎంత హ్యాపీగా రిలాక్స్ అవుతున్నాయో మేము వచ్చేసి లైక్ సాటర్డే వెళ్ళాము వీకెండ్ కాబట్టి కొంచెం ఫ్యామిలీస్ అనేవి వచ్చి హ్యాపీగా స్పెండ్ చేస్తున్నారు ఇక్కడ మీకు సైడ్ చూస్తే చూసారా కార్స్ కానీ బైక్స్ కానీ ఇట్లా వర్క్ చేసేసుకుంటారు ఇంకా సైడ్ వచ్చేసి మనకు సముద్రం ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఫ్యామిలీస్ కూడా ఎంజాయ్ చేసేయచ్చు అండ్ నేను కూడా ఇక్కడ జనాలు కనిపించారు కాబట్టి మళ్ళీ దిగి మళ్ళీ ఆడుకోవడానికి ట్రై చేస్తున్నాను అనమాట మా హస్బెండ్ అయితే కొంచెం భయపడ్డారు ఎందుకంటే ఇక్కడ శాండ్ అనేది కూడా చాలా మెత్తగా ఉంటుందండి కాలు పెట్టగానే దిగిపోతున్నట్టు ఉంటుంది వేరే నేను చెన్నైలో కానీ లేదు అంటే వైజాగ్ బీచెస్ కూడా నేను వెళ్ళాను అక్కడ ఇట్లా ఉండదు కొంచెం శాండ్ అనేది హార్డ్గా ఉంటుంది బట్ ఇక్కడ శాండ్ వచ్చేసరికి ఏంటి అంటే వేరేగా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది మనం కాలు పెట్టిన వెంటనే కూడా చాలా చాలా గోతులు ఉంటాయి కొంచెం డేంజరస్ మాట కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాలి ఈ బీచ్కి కూడా ఈ సముద్రం లోపలికి వెళ్తు ఆడుకుంటున్నప్పుడు నా వెనకాల చూస్తే పిల్లలు చూసారా అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు సో నేనేంటి అనుకుంటున్నాను అంటే మా ఫ్యామిలీ అందరినీ ఒకరోజు తీసుకువెళ్ళి హ్యాపీగా స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను అది వచ్చేసి అద్దర్పేట బీచ్ అండి అది ఇంకొక బీచ్ మాట మా ఊరు నుండి ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అది కూడా చాలా ఫేమస్ అండ్ ఫోటోషూట్కి చాలా బాగుంటుంది ఆ బీచ్ వ్లాగ్ కూడా త్వరలోనే నా ఛానల్లో పెట్టబోతున్నాను సో స్టే ట్యూండ్ ఫర్ దట్ మా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాము ఆ బీచ్కి వెళ్ళి సో అప్పుడు అది కూడా నేను మీకు షేర్ చేసుకుంటాను అనమాట ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఇలా మాట నేను కూడా ఒక చిన్న పిల్లలాగా అయిపోయి ఇట్లా ఆడుకుంటున్నాను సో ఆ తర్వాత ఏంటంటే ఇంకా మళ్ళీ స్టార్ట్ అన్నమాట మీకు అన్ని ప్లేసెస్ కొంచెం కవర్ చేయాలి కదా సో అందుకనే నెమ్మది నెమ్మదిగా మీకు చూపిస్తూ అట్లా తీసుకువెళ్తున్నాను అనమాట ఓవరాల్గా అయితే మేమైతే ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఇక్కడ స్పెండ్ చేసామండి ఈ సముద్రం దగ్గర చాలా అయితే చాలా ఎంజాయ్ చేసాము నేను మా హస్బెండ్ చిన్నప్పుడు మెమరీస్ లైక్ ఇసుక గూళ్ళు కట్టుకోవడం కానీ ఇసుకలో ఆడుకోవడం కానీ ఇక్కడ చూపిస్తున్నాను కదా వైఎస్ జగన్మోహన్పురం అని రీసెంట్గా మన వైఎస్ రా జగన్ గారు ఇక్కడ ఓపెన్ చేశారన్నమాట పేదలకి ఇళ్ళ పట్టాలు అవి ఇస్తాము అని చెప్పేసి ప్రామిస్ చేశారు కదా సో అది ఇక్కడ ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ నాడు ఓపెన్ చేశారన్నమాట సో అక్కడ ఇల్లులు అవి కట్టి డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఫ్యూచర్లో సో అదంతా ఒక కమ్యూనిటీ లాగా తయారవుతుంది మాట సో రోడ్డు చూసారా ఇక్కడ నుండి అయితే మనకు అంతా బాగానే ఉంటుందండి మెయిన్ బీచ్ స్పాట్ వచ్చేసి ఇది మాట మనకి ఎవ్రీ ఇయర్ ఇక్కడ సంక్రాంతికి బీచ్ ఫెస్టివల్ అని చాలా బాగా సెలబ్రేట్ చేస్తారండి చాలా బాగా ఆర్గనైజ్ చేస్తారు మంచి మంచి సింగర్స్ అందరూ వస్తారు ఏఆర్ రెహమాన్ వచ్చారు ఒకసారి అండ్ గీతా మాదిరి కానీ కృష్ణ చైతన్య కానీ ఇట్లాంటి వాళ్ళందరూ వచ్చి చాలా బాగా పర్ఫామ్ చేస్తారన్నమాట బట్ ఈ ఇయర్ కరోనా వల్ల అది ఆర్గనైజ్ చేయట్లేదు ఇక్కడ అయితే ఎక్కువ హ్యూజ్ క్రౌడ్ అనేది ఉంటుందండి ఎందుకంటే ఇది కాకినాడ నుండి సిక్స్టీన్ కిలోమీటర్స్ దూరం మాట లైక్ మీకు హార్డ్లీ ట్వంటీ ట్వంటీ టూ మినిట్స్ అట్లా పడుతుంది ఇక్కడికి చేరుకోవడానికి అండ్ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఇక్కడ సముద్రం కొంచెం లోపలికి ఉంటుంది మీకు ఎవరైనా చెన్నై వెళ్ళిన వాళ్ళు మెరీనా బీచ్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఒక ఐడియా వస్తుంది మెరీనా బీచ్ కూడా వెళ్తున్నప్పుడు మనం కొంచెం లోపలికి నడిచి వెళ్ళాలి కదా సో సేమ్ అట్లనే ఉంటుందండి కొంచెం లోపలికి నడిచి వెళ్తే అప్పుడు మనకి సముద్రం అనేది కనిపిస్తుంది అండ్ ఇక్కడ అయితే ఫుడ్ ఐటమ్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయండి లైక్ చాట్ ఐటమ్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ అవైలబుల్ ఉంటుంది బట్ కరోనా వల్ల నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీ ఫుడ్ మీరే హైజన్గా ఉండి తెచ్చుకోండి అండ్ మనకి ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ అలా ఫోటోగ్రాఫర్స్ అనేవాళ్ళు కూడా అవైలబుల్ ఉంటారు ఫార్టీ రూపీస్ అంట ఫోటో వెంటనే ప్రింట్ చేసి ఇచ్చేస్తారు నేను కనుక్కున్నాను మొత్తానికి ఓవరాల్గా అయితే కరోనా ఉన్నా సరే ఫ్యామిలీస్తో స్పెండ్ చేయడం మాత్రం ఎవరు తగ్గించట్లేదు సో నేను కూడా అదే కోరుకుంటున్నాను ఫ్యామిలీస్ని అనేది ఎప్పుడూ పక్కన పెట్టకూడదండి ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయాలి అది గుడ్ టైమ్స్ అన్నా బ్యాడ్ టైమ్స్ అన్నా ఏ టైంలో ఉన్నా సరే మంచిగా ఫ్యామిలీతో అన్నీ షేర్ చేసుకుంటేనే ఏ డిసప్పాయింట్మెంట్ ఏ డిప్రెషన్ కానీ దగ్గరకు అనేది రాదు ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాను అంటే ఇందాక చూపించిన మెయిన్ బీచ్ స్పాట్ దగ్గర నుంచి ఒక టూ కిలోమీటర్స్ ముందుకు వస్తే మనకి గ్లాస్ బ్రిడ్జ్ అనేది కనిపిస్తుంది అన్నమాట లైక్ ఆ దగ్గరికి తీసుకెళ్తున్నాను ఆ స్పాట్ దగ్గరికి ఇక్కడే మనకి గ్లాస్ బ్రిడ్జు హరిత రిసార్ట్స్ అండ్ శిల్పారామము మూడు లైన్గా ఉంటాయి అన్నమాట రిసార్ట్స్ అనేవి కూడా ఓపెన్ చేశారండి బట్ నాకు ఇంకా తెలీదు కన్ఫామ్గా అలో చేస్తున్నారా లేదా అనేది అండ్ శిల్పారామం అయితే క్లోజ్ చేసేసారు యాజ్ ఆఫ్ నౌ ఎవ్రీ ఇయర్ ఇక్కడ సంక్రాంతి ఫెస్టివల్ ఈస్ట్ గోదావరి వైపు సంక్రాంతి ఫెస్టివల్ చాలా బాగా జరుగుతుంది కదా వెకేషన్కి చాలామంది ఫ్యామిలీస్ వస్తారు చాలా హ్యూజ్ క్రౌడ్ అనేది వస్తుంటుంది మాట వెకేషన్కి అందుకనే మేబీ శిల్పారామం కానీ అట్లాంటివి క్లోజ్ చేసేసారు ఓన్లీ గ్లాస్ బ్రిడ్జ్ మాత్రమే రీసెంట్గా ఓపెన్ చేశారండి లైక్ లైక్ టూ వీక్స్ బ్యాక్ నుండే ఇది అలౌ అన్నమాట జనాల్ని అండ్ లేజర్ షో అవి కూడా యాజ్ ఆఫ్ నౌ క్లోజ్గానే ఉన్నాయి ఓన్లీ ఇక్కడ మనకి గ్లాస్ బ్రిడ్జ్ ఒక్కటే చూడడానికి అలౌ చేస్తున్నారు సో ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను కదా ఫోటో షూట్ తీసుకోవడానికి వీడియో షూట్స్ తీసుకోవచ్చు ఇంకా కాన్ఫరెన్స్ హాల్ లైక్ వెడ్డింగ్స్కి కానీ మెహందీకి కానీ బర్త్డే పార్టీస్కి కానీ మీటింగ్ హాల్స్ కాన్ఫరెన్స్ హాల్స్ అనేవి ఉంటాయి బుక్ చేసుకోవచ్చు హ్యాపీగా అండ్ మనకి ఎక్కడ చూసినా ఇక్కడ గ్రీనరీగా అండి ఈ ఏరియా అంతట్లోని లైక్ హ్యాపీగా మనం ఒక ఫ్యామిలీతో పిక్నిక్ లాగా ప్లాన్ చేసుకొని ఫుడ్ అది కుక్ చేసుకొని హ్యాపీగా ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు అన్నమాట అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ పూలంతా యాక్చువల్లీ వాటర్తో ఫిల్ అయ్యి మనకి వాటర్ ఫాల్స్ లాగా వస్తాయి అన్నమాట లైటింగ్స్ అవి ఉంటూ బట్ ఇప్పుడు అది కూడా క్లోజ్డ్గానే ఉంది సో ఇంకా నేను కాసేపు ఇట్లాగా కొన్ని కొన్ని క్లిప్స్ అనేవి తీసుకున్నాను అనమాట ఇక్కడ మనకి కిడ్స్ ఆడుకోవడానికి కూడా ప్లే ఏరియాలో క్రియేట్ చేస్తారు లైక్ చిన్న చిన్న ఈ బొమ్మల వీల్స్ కానీ వాటర్ ఏరియా కానీ లేదు జంపింగ్ ప్లే ఏరియా కానీ అట్లాంటివి ఉన్నాయి అండ్ గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్ళాలి అంటే మాత్రం ఫార్టీ రూపీస్ టికెట్ అండి ఇక్కడ టికెట్ తీసుకొని గ్లాస్ బ్రిడ్జ్ అనేది చూడొచ్చు అన్నమాట సో ఎంట్రన్స్ అయితే ఇట్లాగా వుడెన్ ఫినిషింగ్ లాగా ఇచ్చారు సో ఈ మెట్లు ఎక్కిన తర్వాత మనకి ఆ తర్వాత అంతా ఇంకా మనకి గ్లాసే కనిపిస్తుంది చూడండి చూపిస్తాను ಸೊ ಇದೆ ಮಾಟ ಗ್ಲಾಸ್ ಫ್ರಿಡ್ಜು సో నాకు ఇది చూసిన వెంటనే లైక్ రాజమండ్రి దగ్గర మనకి బ్రిడ్జ్ ఉంటుంది కదా సేమ్ ఇట్లానే అనిపిస్తుంది కాకపోతే అక్కడ కింద రోడ్ ఉంటుంది ఇక్కడ మొత్తం అంతా మనకి ఫ్లోర్ అంతా గ్లాస్తో కన్స్ట్రక్ట్ మాట నడుస్తున్నప్పుడు ఫస్ట్ టైం నడిచే వాళ్ళకైతే ఖచ్చితంగా కొంచెం భయం ఉంటుందండి ఆ గ్లాస్ విరిగిపోతుందేమో మన బరువుకి అని చెప్పేసి బట్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అస్సలు భయపడాల్సిన అవసరం ఉండదు బట్ కొంచెం అడ్వెంచరస్ ఫీలింగ్గా ఉంటుంది ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకైతే నేనైతే ఇది సెకండ్ టైం వెళ్ళడం మాట సో మా హస్బెండ్ ఫస్ట్ ఫస్ట్ టైం కాబట్టి కొంచెం భయపడ్డారు ఊగుతుందా నేను పడిపోతానా అని చెప్పేసి సో నాకు కూడా కొంచెం ఫన్నీగా అనిపించింది మొత్తం బ్రిడ్జ్ అంతా మనకి ఫ్లోర్ అంతా ఇట్లా గ్లాస్ ఉంటుంది హౌరా బ్రిడ్జ్ కూడా ఇట్లానే ఉంటుంది అనుకుంటా లైక్ డిజైన్ అయితే ఇట్లా ఉంటుంది బట్ కింద అయితే మనకి రోడ్లాగే ఉంటుంది సో ఇక్కడ బీమ్స్ కానీ అన్నీ స్ట్రాంగ్గా కన్స్ట్రక్ట్ చేశారు అండ్ ఇది కట్టినప్పటి నుండి చాలా మంచి స్పాట్ లాగా తయారైందన్నమాట లైక్ ఫోటోషూట్స్కి కానీ విజిటింగ్ టూరిస్ట్ ప్లేస్ కింద కానీ మంచిగా డెవలప్ చేశారు బాగా డెవలప్ చేశారు అండ్ ఇక్కడ నుండి కూడా మనకి సీ వ్యూ అనేది చాలా బాగుంటుందండి ఫొటోస్ తీసుకోవడానికి అది మంచిగా ఉంటుంది అండ్ మనకి ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే మనకి స్పీడ్ బోట్ అవైలబుల్ కూడా ఉందండి లైక్ డ్రైవర్ వస్తారు మనకి కూడా అని అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా లేజర్ షో అనేది అక్కడ జరుగుతుంది అన్నమాట బట్ యాజ్ ఆఫ్ నౌ అది కూడా క్లోజ్ చేస్తారు లేజర్ షో అయితే చాలా బాగుంటుంది ఎంతమంది హైదరాబాద్ లుమ్నీ పార్క్లో లేజర్ షో చూసారు నాకైతే చాలా ఇష్టం లుమ్నీ పార్క్లో లేజర్ షో నేనైతే ఆల్మోస్ట్ లైక్ త్రీ టు ఫోర్ టైమ్స్ చూసాను అనుకుంటా బట్ ఇక్కడైతే ఎప్పుడు చూడలేదండి ఈసారి చూద్దాం అనుకున్నాను బట్ అది కూడా క్లోజ్డ్ అన్నారు ఇక్కడ స్పీడ్ బోట్ అయితే మనకి టూ హండ్రెడ్ అట్లా ఛార్జ్ చేస్తున్నారు లైఫ్ జాకెట్స్ అవి ఇస్తున్నారు ఇక్కడ ఏంటి అంటే ఇది ఒక చిన్న రివర్ లాగా ఉంది ఇది సీ కాదండి సీ అనేది మనకు కొంచెం దూరంలో ఉంటది ఇది కొంచెం రివర్ వాటర్ లాగా బిల్డ్ అయింది ఇక్కడ కెనాల్ లాగా సో ఇక్కడ ఏంటి అంటే మనకి లైఫ్ జాకెట్స్ ఇస్తారో అంత లోతు కూడా ఏముండదు ఉండదు ఇక్కడ వాటర్ అయితే అస్సలు భయపడాల్సిన అవసరం లేదు హ్యాపీగా ఫ్యామిలీతో కాసేపు కూడా ఇట్లాగా స్పీడ్ బోట్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ ఈయన డ్రైవర్ చూసారే అంత ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి అట్లా జర్క్స్ ఇస్తూ మంచిగా మూవ్ అన్నమాట ఆ తర్వాత తర్వాత ఎవరో ఫ్యామిలీ ఎక్కారు వాళ్ళు కూడా భలే ఎంజాయ్ చేశారు వాళ్ళు అరుస్తూ ఎందుకంటే ఆ అలల మీద అట్లా జర్క్స్ ఇస్తున్నప్పుడు ఆ స్పీడ్ బోట్ అనేది ఒక జర్క్ అనేది వస్తుంది దానికి చాలా బాగుంటుంది అది అండ్ నేనైతే ఇంకెక్కలేదండి యాక్చువల్లీ మేమైతే ఫ్యామిలీతో ప్లాన్ చేస్తామన్నమాట నెక్స్ట్ వీక్ కానీ ఫెస్టివల్ సీజన్లో కానీ వెళ్దాం అనుకుంటున్నాము సో అప్పుడైతే ఫ్యామిలీతో ఎక్కి హ్యాపీగా అన్నీ ఎక్కుదాము అన్నీ చూద్దాము అని చెప్పేసి ఇంకా నేను ఇప్పుడైతే ఎక్కలేదు ఇక్కడ నుంచి మనకి లైట్ హౌస్ వ్యూ కూడా చాలా బాగుంటుంది ఎంతమందికి మీలో లైట్ హౌస్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసు అసలు లైట్ హౌస్ అనేది ఎందుకు ఉంటుంది బీచ్ ఏరియాస్ దగ్గర ఐ మీన్ కోస్టల్ ఏరియాస్ దగ్గర ఎందుకు ఉంటుందో మీకు తెలుసా నేనైతే గూగుల్ చేసి తెలుసుకున్నాను అనమాట చదువుకునే రోజుల్లో చెప్పారు మళ్ళీ గూగుల్ చేసి ఇప్పుడు అవన్నీ నెమరీస్కున్నా అనమాట ఎంత ఇంపార్టెన్స్ అనేది అండ్ జులై మూవీలో కూడా మనకి లాస్ట్ క్లైమాక్స్ సీన్లో లైట్ హౌస్ దాని గురించి కూడా కొంచెం సీన్ అనేది ఉంటుంది కదా సో ఇక్కడ నుండి మనకి లైట్ హౌస్ కూడా చాలా బాగా అనిపిస్తుంది నేను ఇక్కడ యాక్చువల్లీ మాట్లాడుతున్నాను కానీ బట్ ఆ సీన్ నుండి వచ్చే వేవ్స్ సౌండ్స్కి నా వాయిస్ అంతా డిస్టర్బ్ అయిపోయింది అనమాట అస్సలు బాగాలేదు అందుకనే నేను ఇంకా అదంతా అనమాట ఎడిటింగ్ అప్పుడు వాయిస్ అనేది తీసేసి నేను మళ్ళీ ఇట్లా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను సో అండ్ లైట్ హౌస్ కూడా మనకి ఎగ్జాక్ట్గా ఫైవ్ ఫోర్టీ ఫైవ్ సిక్స్ ఓ క్లాక్ కల్లా ఆన్ చేసేస్తారు మీకు అది కూడా చూపిస్తాను ఇక్కడ లైట్ అనేది తిరుగుతూ ఉంది కదా సో ఇది మాట సో ఇంకా మేము లైట్ హౌస్ అది చూసిన తర్వాత ఇంకా పెద్దగా చూడాల్సినవి ఏం లేవండి లైక్ కాకినాడ పోర్టు అట్లా ఉంటుంది అవన్నీ ఇంకా చాలా డస్టీ ఏరియాస్ లాగా ఉంటుంది మాట ఫుల్ మాస్ ఏరియా లాగా ఉంటుంది ప్రస్తుతానికి అక్కడ కూడా మనకి అలౌడ్ లేదు సో అందుకనే ఇంకా మేము బ్యాక్ టు హోమ్ రిటర్న్ అయిపోతున్నాం అన్నమాట సో చూసారా ఇట్లాగా రోడ్డు కొంచెం చిన్నగా ఉండడం వల్ల ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుందండి వీకెండ్స్ టై వీకెండ్స్ టైంలో ఇట్లాగా జామ్ అనేది అవుతుంది ట్రాఫిక్ జామ్ అనేది సో వీకెండ్స్ కాబట్టి తప్పదు మరి సో ఆ తర్వాత కొంచెం దూరం వచ్చాక ఇంకా ఆల్మోస్ట్ మన క్లియర్ రోడ్గానే ఉంటుంది సో నేనైతే ఆల్మోస్ట్ చాలా రోజుల తర్వాత ఇట్లాగా మా హస్బెండ్తో బైక్ రైడ్ మాట సో కారు వచ్చినప్పటి నుండి ఎప్పుడు కారులోనే వెళ్తున్నాం ఈవెన్ బైక్ రైడ్ కూడా చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ ఈ నాకు ఇష్టమైన ఈ బీచ్ రోడ్ నుండి వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపించింది ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ టైం మా హస్బెండ్తో ఇట్లా బీచ్ రోడ్లో బైక్ రైడ్ మీద వెళ్ళడం మాట సో ఒక పక్క అయితే చంద్రుడు చూసారా పైన చంద్రుడు ఒక పక్క చక్కని బీచ్ వేవ్స్ హ్యాపీగా మా హస్బెండ్తో కబుర్లు చెప్పుకుంటూ కొంచెం టైం స్పెండ్ చేయడానికి నాకు కూడా ఈ బిజీ లైఫ్లో దొరికింది సో మీకు కూడా ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను లాస్ట్లో డ్రోన్ వ్యూ అనేది పెడతాను అస్సలు మిస్ కాకండి సో థ్యాంక్స్ టు ఎస్ఎంఎస్ విజన్ వాళ్ళకు కూడా నాకు ఈ డ్రోన్ వ్యూ ఇచ్చినందుకు సో డ్రోన్ వ్యూ అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా సినిమా షూటింగ్స్ కూడా ఈ మధ్య జరుగుతున్నాయి సో మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా మంచి వ్లాగ్స్ అనేవి వస్తున్నాయి సో స్టే హోమ్ స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ బాయ్ డ్రోన్ వ్యూ అయితే మిస్ కాకండి బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ స్టే